నేను, లోపల ఉంది మనసు. దాన్ని మనసు అంటావా ఆత్మ అంటావా? సబ్ కాన్షియస్ మైండ్ అన్నారు. ఆ సబ్ కాన్షియస్ మైండ్ పవర్స్ ఏవైతే ఉన్నాయో అవి నమ్మిన వాళ్ళకు, దాన్ని అనుసరించిన వాళ్ళకు పరాజయం అనేది ఉంటుంది. ఆలస్యమైతే గెలుపు కానీ పరాజయం అనేది ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏంటంటే మనస వాచ కర్మన నిబద్ధతతో అంకిత భావంతో నమ్మడం. ఈ ప్రపంచం అంతా ఏర్పడ్డది రెండే రెండు పదాలతో, బిలీవ్ అండ్ అచీవ్. వాట్ ఎవర్ యూ బిలీవ్ యూ కెన్ అచీవ్. దానికోసం ఏం చేయాలో అందు చేయాలి. ఏం చేయాలి మరి మీరు సక్సెస్ కావాలంటే దీనికోసం ఏం చేయాలి? ఫస్ట్ ఏంటంటే 100% నమ్మకం మీకు రావాలి. నాకు వస్తుంది జాబ్ వస్తుంది అంటే సమాచార లోపం ఉండకూడదు. ఇప్పుడు ఇక్కడ స్టేజ్ మీదకి వచ్చి ఎలక్ట్రానిక్స్ మీద మాట్లాడమంటే నేను తడబడతా. ఇంత ఇంత ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతాను, నా సబ్జెక్టే కాదు. నేను బాగా మాట్లాడాలంటే ఏం చేయాలి? ఎలక్ట్రానిక్స్ బాగా చదవాలి, ప్రాక్టీస్ చేయాలి. కాబట్టి కేవలం నమ్మకంతో సక్సెస్ కావు మనం. ఆ 20% కూడా ఇంపార్టెంటే మెకానిక్స్. అయితే ఆ 20% అందరు చేస్తున్నారు, కానీ 80% చేస్తారు. ఏమంటారు నాకు వస్తుందో రాదు, నేనైతే ట్రై చేస్తా. మీ అమ్మ అడిగింది ఎట్లుందే నీవు అదే 99% అయితే నాకు వస్తుంది అనుకుంటున్నా. బట్ మళ్ళీ చెప్తున్నా 99.99% ఈజ్ నాట్ ఈక్వల్ టు 100%. మీ కాన్ఫిడెన్స్ అనేది 99.99 ఉంటే రాదు. నేను చెప్పేది ఒక్క గ్రూప్ వన్ కోసం కాదు, మీ లైఫ్లో అన్ని కోణాలలో, అన్ని పార్శ్వాలలో, అన్ని దశలలో, అన్ని వయసులలో, అన్ని సంబంధాలలో మీకు ఉండాల్సింది కాన్ఫిడెన్స్. నమ్మకమే, నమ్మకం అనేది ఏమంటారు, ఫేత్ మూవ్స్ మౌంటైన్స్. నమ్మకం సగం బలం అంటాం, సగం బలం కాదు, నమ్మకం పూర్తి బలం. ఫేత్ మూవ్స్ మౌంటైన్స్ తిన్నారు అవి. నమ్మకం అనేది కొండలనైనా కరిగిస్తుంది. ఆ నమ్మకం ఏర్పడాలంటే సమాచార లోపం ఉండకూడదు. మీకు ప్రతి విషయం మీద అవగాహన ఉండాలి. ఉన్న తర్వాత మీకు యాడ్ అయ్యేది ఏంటి అంటే మీ నమ్మకం. మీ నమ్మకం ఎలాంటి పనినైనా సాధిస్తుంది. బిలీవ్ అండ్ అచీవ్. 100% బిలీఫ్ ఉన్న వాళ్ళు 100% అచీవ్ చేయగలుగుతారు అని ఎట్లా రుజువైంది? లక్షల సార్లు రుజువైంది. ప్రపంచం అంతా కొత్త కొత్త పరిశోధనలతో, కొత్త కొత్త ఆవిష్కరణలతో ఇవాళ ఉన్నది అని అంటే మనిషి మెదడు ఎంత. ఇప్పుడు స్టార్టప్ కంపెనీస్ ఎన్ని వచ్చినాయి? ఒక తెలంగాణలోనే లాస్ట్ 10 ఇయర్స్లో 2000 కంపెనీస్ వచ్చినాయి, కొత్తగా స్టార్టప్ ఐడియాస్. మొత్తం భారతదేశంలో మోర్ దెన్ 30,000 ఆవిష్కరణలు జరిగినాయి. మనం అనుకుంటాం అన్ని ముందే కనిపెట్టారు, ఇక మనం కనిపెట్టడానికి ఏం లేదనుకుంటాం, కానీ ఎప్పటికీ మిగిలే ఉంటుంది. ఫాస్ట్ చేంజింగ్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో లాస్ట్ 30 ఇయర్స్లో వచ్చిన మార్పుల వల్ల, ఒక కంప్యూటర్ వల్ల ఎన్ని మార్పులు వచ్చాయి. పాత అవుట్డేటెడ్ అయిపోతాయి, అన్ని కొత్తగా మళ్ళీ మొదలైంది.